ప్రభునందు ప్రియమైన దేవుని వారికి మన ప్రభువును రక్షకుడైన యేసయతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన ఒక మహాకృపను బట్టి ఆయన నామానికి స్థుతులు స్తోత్రాలు కలుగును గాక. అనుదినము దేవుని వాక్యము ధ్యానించుకోవడం వల్ల మనము ఆత్మీయంగా ఎదుగుతున్నామనైతే నేనైతే నమ్ముతున్నాను. ఈ వాక్యము అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని నేనైతే నమ్ముతున్నాను. మనము ధ్యానించుకోబోతున్న ఈరోజు వాక్యము కీర్తనల గ్రంథము 102:17 ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైనా దీనస్థితిలో దరిద్ర స్థితిలో ఉంటే ఎవరు వారిని పట్టించుకోరు, వారి దగ్గరికి వెళ్ళడానికి వారు ఇష్టపడరు, వాళ్ళని చూడడానికి ఇష్టపడరు, వాళ్ళకి సహాయం చేయడానికి ఇష్టపడరు, వాళ్ళు ఏది అడిగినా కాదంటారు. వాళ్ళున్న పరిస్థితిని చూసి ఎవరు సహాయం చేయడానికి ఇష్టపడరు. దేవుడు నీ దుస్థితిని చూడడు, దేవుడు నీ ఉన్న పరిస్థితిని చూడడు, దేవుడు బాహ్యమైన రూపాన్ని చూడడు, దేవుడు నీ అంతరంగాన్ని చూస్తాడు. నువ్వు ఒకవేళ దుస్థితిలో ఉన్నా, నువ్వు ఒకవేళ భేదరకంలో ఉన్నా, దేవుడు నీ యొక్క పైరూపాన్ని చూడడు. కానీ నీ యొక్క అంతరంగం చూసి నువ్వు ఒక మంచి మనసు కలిగి దేవుని సన్నిధిలో నువ్వు అడిగినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దరిద్రుల ప్రార్థన ఆలకిస్తాడండి, దీనుల ప్రార్థన ఆలకిస్తాడండి. దరిద్రులు ఆయన వైపు తిరగగా ఆయన వారి యందు దేవుడు ఉంటాడండి. ధనవంతులకి ధనవంతులు సహాయం చేసుకుంటారు, కానీ దరిద్రులకి ఎవరు సహాయం చేయరు. దరిద్రులకు సహాయం చేసేవాడు దేవుడే. ఈ లోకంలో మన పరిస్థితిని చూసి అందరూ విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుడు నీ వైపే దృష్టి ఉంచాడు, దేవుడు నిన్నే చూస్తున్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నీకు శక్తినిస్తున్నాడు, దేవుడు నీ యొక్క దీనస్థితిని చూస్తున్నాడు. నీ దీనస్థితిని చూసి నీకు సమాధానం ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుని వైపు మనం చూడాలి. కాబట్టి ఈ వాక్యం మన జీవితంలో ఫలించలాగిన మనం చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. పరమ వైద్యుడా, ఇదిగో యేసయ్య మా ప్రార్థనలు ఆలకించండి, మా విన్నపాలు చెవియొగ్గండి. ఇదిగో యేసయ్య, ఈ లోకంలో మేము దీనిలో అయినప్పటికీ దేవ, ఈ లోకంలో దేవ మేము ఎందుకు పనికిరానిటువంటి వారమైనప్పటికీ దేవా తండ్రి, ఈ లోకం మమ్మల్ని వెలివేసినా, ఈ లోకం మమ్మల్ని చేదరించుకున్నా దేవ మాతో ఉన్నావని మేమైతే నమ్ముతున్నామయ్యా. మాకు బలాన్ని ఇస్తున్నామని నమ్ముతున్నామయ్యా, మాకు శక్తినిస్తున్నామని మేము నమ్ముతున్నామయ్యా అయ్యా, మాకు తోడుగా ఉన్నావని మేము నమ్ముతున్నామయ్యా అయ్యా. నువ్వు దరిద్రులని దేవ తండ్రి అయ్యా లేవనెత్తే దేవుడు అయ్యా, అయ్యా యేసయ్య దరిద్రుల వైపు తిరిగే దేవుడు తండ్రి పరిశుద్ధ, మా ప్రార్థనలు ఆలకించే దేవుడు, నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి పరిశుద్ధ. మా ఈ ప్రార్థన పాదాలు చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామని అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్.